మనవూరు మనబడి కార్యక్రమంలో భాగంగా కంది మండల ప్రజా పరిషత్ కార్యాలయం పక్కన జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో నాణ్యత రహితంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనిపై సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. మనవూరు మనబడి పథకంలో భాగంగా నిర్మిస్తున్న వంటగది వాటర్ ట్యాంక్ నిర్మాణం పనులలో నాణ్యత లేని సిమెంట్ రోబో స్టాండ్ స్టీల్ వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా కానీ పట్టించుకోవడం లేదని ప్రజలు అనుకుంటున్నారు. కంది గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో జరుగుతున్న మనవూరి మనబడి కార్యక్రమం కింద జరుగుతున్న పనులను పర్యవేక్షించనైంది. పర్యవేక్షించి సంబంధిత కాంట్రాక్టర్ మల్లికార్జున గారితో మాట్లాడిన ఇది కొందరు ఒకళ్ళు ఇద్దరు కాంట్రాక్టర్లు చేయనందుకు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ మధ్యనే ఇచ్చారు. ఇతను పని వేగవంతంగానే చేస్తుండు. ఇంటీరియర్ లోపల పాఠశాలలో ఉన్న పనులని కరెంట్ పనులు కానీ ఆ ఫ్యాన్ పనులు కానీ దాదాపు ఒక 70-80% అయిపోయినాయి. ఇంకో 15-20% ఉన్నాయి, అది కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు కిచెన్ షెడ్ స్టార్ట్ చేసిండు. ఈరోజే పునాదులు నిన్న మొన్న అయిపోయినాయి. ఈరోజు నేను పర్యవేక్షించిన కొంచెము మంచి ఇసుక కానీ సిమెంట్ కానీ కంకర కానీ మంచి వాడి రోబో స్టాండ్ డస్ట్ తక్కువ వాడు అని చెప్పి విత్ ఇన్ అతిన్ షార్ట్ పీరియడ్లో ఒక 5-6 రోజులలో ఇవి కంప్లీట్ అయ్యేటట్టు చూడమని కాంట్రాక్టర్కి చెప్పించి నేను చూసిన ఇప్పుడు నాణ్యత అంటే ఇసుక కంకర సిమెంట్ అయితే బాగానే ఉన్నది. కొంచెం రేషియో మాత్రము తక్కువ చేయమని సంబంధిత ఏఈ కూడా నేను మాట్లాడతా అని చెప్పిన
ఏ రేషియో ఇస్తారో ఆ రేషియోని చూసుకొని నాణ్యతగా ఉండే రేషియో ఆయనతో చెప్పిపిచ్చి రేపటి నుంచి అలా చేపించేస్తాను.